మరి మీ పరిస్థితికి వస్తే ఉన్న పదవి పోయింది, అవును, అండ్ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఏం లేదు, ఉన్న ఒక ఇల్లు పైన లోన్ ఉంది ఒక 70 లక్షల దాకా ఏదో అని మేము విన్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో ఇద్దరు పిల్లలు చదువులు, మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఒక రాజకీయ నాయకురాలుగా బయట తిరగాలంటే ఎన్నో ఖర్చులు. అవును. సో ఇవన్నిటిని ఎట్లా మరి ఎట్లా మేనేజ్ చేయబోతున్నారు, ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఒకటండి, ఈ సాయి ఉన్నప్పుడు నేను వేరు, సాయి తర్వాత నేను వేరు. నేను నా కుటుంబ పరిస్థితుల రీత్యా ఇది పదవి ఉంటేనో బయటకు వద్దామనో, ఇంకేదో అయితేనే బయటకు వద్దామో, లేకపోతే ఇంకెవరి మీదనో ఆధారపడదామనో డిసైడ్ చేసుకున్నది కాదు. నేను నా శక్తి మీద నేను ఖచ్చితంగా, సరే మీరు ఈరోజు ఇంటి మీద కొంత లోన్ అన్నారు, 60 లాక్స్ ఉంది, 70 కాదు, అది ప్రభుత్వం కొంచెం సహకారం చేసింది కాబట్టి నేను కట్టేసుకున్నాను, నాకు పర్లేదు, కొద్ది సహకారం అందింది కాబట్టి. అయితే ఇప్పుడు నా పిల్లలు, నేను, నా ఉపాధి ఏంటి, నేను ఎలా అనేది, నాకు నేను నా కుటుంబాన్ని చూసుకునే ఎంతో కొంత సామర్థ్యం నాకుందని నన్ను నేనే బలంగా నమ్ముతా. ఓకే, సరే, ఒక భర్త మీద ఆధారపడిన మహిళను అయ్యుండొచ్చు కొంతకాలం, సరే నేను కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను, కానీ నా కుటుంబాన్ని నేను పోషించలేను, అంటే పోషించగలనని బలంగా నమ్ముతాను నేను. కాబట్టి నేను కుటుంబాన్ని పోషించడానికి ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది ఒక చేస్తాను. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, డిప్లొమాలు కంప్లీట్ చేశాను, చెప్పలేము రేపు ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇచ్చే బిజినెసే పెడుతుండొచ్చు లోన్ తీసుకొని ఏదో ఒక రూపంలో, అంటే నా శక్తి మీద నాకు నమ్మకం ఉందండి. కాబట్టి నేను ఇబ్బంది అవుతుండొచ్చు, ఇబ్బందులు కావు, మాట్లాడుకున్నంత సులభము, అబ్బో టక్కుని ఇది చేసేస్తాను, టక్కుని ఏదో సినిమా లాగా గ్రాఫిక్లో పెద్ద పెద్ద అది చేసేస్తానని నేను చెప్పట్లేదు. ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సాయికి అలా జరగడం కంటే నా జీవితంలో అతిపెద్దది ఇంకేదీ లేదు. అదే నేను ఫేస్ చేసి బయటకు వచ్చి కొట్లాడుతున్నప్పుడు నా బ్రతుకు కోసం నేను ఎందుకు కొట్లాడలేనండి? ఖచ్చితంగా కొట్లాడతాను. మీ కాన్ఫిడెన్స్, మీ స్పిరిట్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా మందికి రావాలని కోరుకుంటా నేను.